రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అమ్మఒడి పథకంతో ఆర్థిక భరోసా కల్పించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పుత్తూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థినులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్, ఉప విద్యాశాఖాధికారి రఘు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీల చైర్మన్లు, ఎంపీడీఓ, మండల విద్యాశాఖాధికారి, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామీజీ కొంచెం మీరు ఇచ్చే సైడ్ కోరుతున్నాము. గౌరవ మంత్రి వర్యుల గారు వేదిక మీద దీపస్తంభాన్ని తన స్వహస్తాలతో వెలిగిస్తున్నారు. మేడం గారికి కరతాలతో శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్ చారణాది మగితే. శారదే కరుణానిధే సకలానవాంబ బ్రహ్మ భూషణ వర రత్న మౌలి విరాజితే. మొదటిగా గట్టి వచ్చే శ్రేపట్ల వారిని మేడం గారి వద్ద విచారం చేయగలుగుతున్నా కోరుతున్నాము. మన దేవుడు గారికి దాపించారంటే మేడం గారు కాదు. మీకు గట్టి వచ్చే పరమేశ్ మంగళం అన్నా, అందరూ వెనక జరగాలి, నా కొద్దిగా వెనక జరగాలి, కొద్ది వెనక జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, నా తెలుగు లైట్ సార్, సార్ హెడ్ సార్ చెప్పండి. మేడం నా సెల్ లైట్గా దింపునానా ప్లీజ్. మేడం 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 సార్ ఓకే మేడం చూడాలా.